శ్రీశ్రీ అంటే శ్రీశ్రీ గారు ఒకటి ఫస్ట్ పాడబోయే భారతీయుడు ఒకటి వస్తుంది, అది ఇప్పటికీ వాల్యూడ్. ఇంకోటి అంటే మహాభారతం ఇష్టం కాబట్టి కురుక్షేత్రంలో ఆయన రాసిన పాట నాకు చాలా ఇష్టం. ఎందుకంటే అందరూ ఆ వాడిన సమాసాలు ఇప్పుడు కాదేది కవిత కనహం అగ్గిపుల్ల సబ్బు బిళ్ళ అలాంటి రాసిన ఆయనే ఇంత భయంకరమైన సంస్కృత సమాసాలు వాడారనిపిస్తుంది అనమాట. అంటే ఆయన చెప్పినట్టుగా ఛందస్సు అని నేర్చుకుని చాలా మంచి పద్యాలు కూడా ఉన్నాయి సో ఈ ధర్మక్షేత్రం కురుక్షేత్రం సాంగ్ కొంచెం పాడడం ట్రై చేస్తాను. అందులో కొన్ని సమాసాలు నాకు నచ్చిన విధంగా. ధర్మక్షేత్రం ఇది కురుక్షేత్రం, ధర్మక్షేత్రం ఇది కురుక్షేత్రం, కురు పాండవ రోషాగ్నుల రణక్షేత్రం, కురు పాండవ రోషాగ్నుల రణక్షేత్రం, ధర్మక్షేత్రం ఇది కురుక్షేత్రం, కురు పాండవ రోషాగ్నుల రణక్షేత్రం, రథ గజ హయ పదాతి దళ సరభన గమనం, ప్రళయ ఘనాఘన భీషణ భాంకృతి నినదం, ధర్మక్షేత్రం ఇది కురుక్షేత్రం, కురు పాండవ రోషాగ్నుల రణక్షేత్రం. అది పల్లవి చరణంలో అంటే మారి మ్యూజిక్లో అంతా వచ్చి చరణం వేరే దాంట్లో వెళ్తుంది రాజేశ్వరరావు గారి మ్యూజిక్. కపిధ్వజాంచిత సీతాస్వరంజిత రథస్థితులు కృష్ణార్జునులు, కపిధ్వజాంచిత సీతాస్వరంజిత రథస్థితులు కృష్ణార్జునులు, విజయుడు రథి గోవిందుడు సారథి, విజయుడు రథి గోవిందుడు సారథి ఉభయులు నరనారాయణులు. ఇది అర్జునుడు కృష్ణుడు నుంచి అద్భుతంగా కపిధ్వజాంచిత సీతాస్వరంజిత రథస్థితులు అంటే ఎంత అద్భుతమైన సమాసం. ఒకటే దాంట్లో ఆంజనేయుడి జెండాతో తెల్లని గుర్రాలతో ఉన్న రథం మీద ఉన్నవ ఇద్దరు అన్నదానికి ఒకటే సమాసంలో వాడారు. దాని తర్వాత నెక్స్ట్ గ్రీష్మాదిత్యుడు భీష్మాచార్యుడు తాళ పతాక విరాజితుడు, అంటే భీష్ముడిది తాళ పతాకం కదా, నేను అత్తంసార్లు అది తిక్కన్ గారు కూడా పద్యంలో ఉంటుంది తాడి చెట్టు అంటే బేసికల్లీ దేర్ ఇస్ నో తాడి చెట్లో పనికిరాని వస్తుందనేది లేట్ అసలు, అండ్ అన్నిటింట ఉన్న చెట్లో చాలా పైకి వెళ్తుందంటే అందువల్ల భీష్ముడు అనేవాడు అంత స్థితప్రజ్ఞుడు అనడానికి అది తాళ పతాకం ఆయనకి ప్రతీకగా వాడతాడట. గ్రీష్మాదిత్యుడు భీష్మాచార్యుడు తాళ పతాక విరాజితుడు, రంగతుంగ మధేబ నిభాంగుడు రారాజు దుర్యోధనుడు, ఇంకో సమాసం మళ్ళీ దుర్యోధనుడికి. దాని తర్వాత మళ్ళీ ఆయన దీనికి వచ్చేసారు మన మోడర్న్ దానికి, మానవ జీవితమే ఒక మహాభారతం, అది మంచి చెడుల రెంటి నడుమ నిత్య ఘర్షణం, నరులుండే ఇల సకలం కురుక్షేత్రమే, ఇక జరుగుతుంది అనుక్షణం ధర్మయుద్ధమే. అప్పట్లో ఇదేంటి మీరు కురుక్షేత్రంలో ధర్మయుద్ధం ఉన్నారు, అశ్వత్థామహత కుంజరహ ఎన్నో అధర్మాలే కదా అంటే ఇప్పుడు అది ఏంటంటే సమాసంలో పాడుతున్నప్పుడు అనుక్షణం ధర్మయుద్ధం అని అనుకోవచ్చు, లేదా ఎందుకంటే ముందరే చెప్పారుగా మానవ జీవ దాని తర్వాత అది మంచి చెడు రెండు నడుము నిత్య ఘర్షం నరులుండే ఇలా సకలం కురుక్షేత్రమే, ఇక జరుగుతుంది అనుక్షణం అధర్మయుద్ధమే, అనుక్షణం అధర్మయుద్ధమే అని కూడా అనుకోవచ్చు అని చెప్పి చెప్పారన్నమాట అప్పట్లో. ఇది నెక్స్ట్ ఇది రథ గజ హయ పదాతి దళ శరభన గమనం, అంటే అన్నింటినీ కలిపి ఉండేది అది ఒక సమాసం. అంటే ఈవెన్ తిక్కన నన్నయ్య వాళ్ళు కూడా ఇటువంటి సమాసాలు వాళ్ళు ఇంత మోడర్న్ దాంట్లో కూడా రాశారు ఆయన. నెక్స్ట్ సితప్రజ్ఞుడతి నిర్మల చరితుడు ధర్మాయుధుడు యుధిష్ఠురుడు, మళ్ళీ ఒకటే సమాసం యుధిష్ఠుడికి, సితప్రజ్ఞుడతి నిర్మల చరితుడు ధర్మాయుధుడు. నెక్స్ట్ సితప్రజ్ఞుడతి నిర్మల చరితుడు ధర్మాయుధుడు యుధిష్ఠురుడు, రిపుమర్దన దోర్ధాముడు భీముడు శపథ నిబద్ధ కథాయుధుడు. చూడండి నెక్స్ట్ కర్ణుడిగము రవి తేజస్వముదీర్ఘుడు కర్ణుడు మైత్రీబంధన్ వినిష్ఠితుడు ఇంకా గోర్ధాముడు నిర్మల చరితుడు అంటే ఇలాంటి వర్డ్స్తో వాడలేదు. నెక్స్ట్ బాహుబలో ద్రగ్నులు బడబాగ్నిశికా విజ్ఞోతులు మోహరించి రావహమున తనయులు తండ్రులు తాతలు, మళ్ళీ ఇంకో అద్భుతమైన సమాసము. బాహుబలో ద్రగ్నులు బడబాగ్నిశికా విజ్ఞోతులు మోహరించి రాహవమున తనయులు తండ్రులు తాతలు, అనివార్యం యుద్ధం శరసంధానమే ధర్మం, ఆ ధర్మ పరీక్షాంగణమే కురుక్షేత్రం. ఇది శరసంధానమే ధర్మం అంటే భగవద్గీత
మొత్తం అంతా ఒక లైన్లో తెలియదు. సరే సంతానమే ధర్మం, ఒకటే లైన్లో మొత్తం భగవద్గీత తెచ్చేవాడు ఇందులోకి అని అప్పుడు చెప్పారు. సో ఇంకా ఇది చాలా పెద్దగా ఉంది. సో జస్ట్ శ్రీశ్రీని గుర్తు చేసుకుంటూ అప్పచ్చాం అది పాడని మొత్తం పాడచ్చు. కానీ పద్య సాహిత్యం గురించి చెప్పాలంటే అసలు నాకు ఇంకా పద్యం గురించి ఇంకా జస్ట్ ఐఎమ్ ట్రయింగ్ టు గెట్ ఎక్స్ప్లోర్ మోర్ అండ్ మోర్ అండ్ అన్నీ చూస్తూ ఎక్కువ తెలుసుకుందామని చూస్తున్నాను. పద్య సాహిత్యం గురించి ఎక్కువ మాట్లాడే అంత మెటీరియల్ ఉందని నేను అనుకున్నాను అందరినీ. బట్ కానీ ఈ మధ్య నన్నయ్య నుంచి మొదలెట్టుకుని విశ్వనాథ్ వరకు ఉన్న కవులు వాళ్ళ గురించి అంటే ఏమేమి రాశారు, ఏం చదివారు, ఏం పద్యాలు ఉన్నాయి అలాంటివన్నీ చూసుకుంటూ వెళ్తున్నాం అనమాట. సో ఫస్ట్ యాక్చువల్లీ ఒక పద్యం మన మల్లిక్ గారిని వచ్చి ఉంటుంది. అంటే పోతన పద్యాలు ఎన్నో మనం వింటూ ఉంటాం, చాలా పాపులర్, లా ఒక్కింత లేదు లేదా సిరికిని చెప్పడు ఇలాంటివన్నీ అన్ని పాపులర్ పద్యాలు. కానీ ఈ ఈ పద్యం నాకు ఎందుకు నచ్చుతుందంటే ఇది ఈ మధ్య చదువు ఈ పద్యం పోతన రాసిన పద్యము. అంటే మనం పద్యాలు రాస్తున్నప్పుడు ఏ పద్యంలో చూస్తుంటే సమాసాలు లేదా ఛందస్సు ఇతి ప్రాసలు ఇవన్నీ చేసుకుంటూ బంధిస్తాం ఒక భావాన్ని. సో ఇప్పుడు మనం మీకు చలిగాలం వచ్చింది, చలిగాలం వస్తే ఊహు అని వణుకుతున్నాం అనుకుంటాం కదా. ఏంటి అంటే చలి రాగానే మనం ఫీల్ అయ్యేది అంటే ఊహు అని వణుకుతాం. సో అది కూడా ఛందస్సులోను ఎతి ప్రాసల్లో పెట్టి ఒక కంద పద్యం బోధనగా రాసేట నమ్ముతారా? సో అది ఆ పద్యం ఇది. అహములు సన్నములయ్యను, అహములు సన్నములయ్యను దహనముహితమయ్యే దీర్ఘ దశలయ్యే నిసల్ బహు శీతోపేతంబై అని వడకే లోకమురువీనాథ. ఇదంటే యుధిష్ఠిరుడు పరీక్షిత్ మహారాజుకి చెప్తున్నాడు అన్నమాట. ఇది మనం భాగవతం పరీక్షిత్ మహారాజు చెప్తూ ఉంటాడు కదా, భాగవతంలో పరీక్షిత్ మహారాజు చెప్తుంటే అంత స్టోరీ చెప్తాడు. ఇప్పుడు హేమంతకాలం వచ్చింది అంటే చలికాలం వచ్చింది బాబు అని ఆయన చెప్తూ దీని ముందర ఒక పద్యం ఉంటుంది, దీని తర్వాత కూడా పద్యం ఉంటుంది. సో ఈ పద్యం ప్లస్ ఏ రాసినట్టు ఎంత బ్యూటిఫుల్ చూడండి. ఇందులో సైన్స్ ఉంది, మన ఫీల్ అయ్యే మన ఫీలింగు ఎమోషన్సు దాన్ని కూడా తెచ్చారు. అహములు సన్నములు అయ్యాను, అహములు అంటే దినాలు రోజులు సన్నగాడి చిన్నగా అయిపోయాయి. డే లైట్ హ్యాస్ బికమ్ నేరో. దెన్ దహనము హితమయ్యే అంటే మామూలుగా మంటలు వస్తుంటే పిచ్చెక్కిపోతుంది, కానీ ఇప్పుడు దహనం అనేది హితం అంటే బా కొంచెం వేడిగా ఉంటే బాగుండ్రా బాగుంటుందిగా. దహనము హితమయ్యే దీర్ఘ దశలయ్యే నిశలు అంటే రాత్రులు చాలా పెద్దగా అయిపోయాయి. బహు శీతోపేతంబై అంటే చాలా చలి వచ్చి యుహు అని వడకే లోకం ఉరువినాథ అంటే యుహు అని మనం వణికే ఆ శబ్దాన్ని కూడా దాంట్లో పెట్టి చూడండి. ఆ యుహు అని వాడడం గురించి పోతన గారు ఏం చేశారు, ఓ యుహు అనేది హూ హూ ఇస్ ద ప్రాసల అక్కడ ప్రాసాక్షరం. సో ప్రాసాక్షరం రావాలంటే ఏం చేసుకోవాలి? సో అప్పుడంటే ఈ ప్రాస యుహు అని వణుకుతున్నట్టుగా నేను పద్యం రాయాలనుకున్నాను అనుకుందాం ఆయన. సో ఊ వణికింది అని చెప్తున్నాడు రాజుకి. సో ఈ ఊ అనే శబ్దం రానికి ఏం చేయాలి? సో యూ అనేది పెడదామంటే హా ఇదేదే ప్రాసక్షం. సో మిగిలినవన్నీ హాతో రావాలి. సో నెక్స్ట్ డేస్ హ్యావ్ బికమ్ షార్ట్ అండ్ సో రోజులు చిన్నగా అయిపోయడానికి రోజులకి పర్యాయ పదం అహములు. సో అది వాడాడు. నెక్స్ట్ ఏంటి, వేడిగా ఉంటే చాలా బాగుంటుంది అనిపిస్తాం అందుకని దహనం అని తీసుకున్నాడు. నెక్స్ట్ చాలా చలి వచ్చేస్తుంది కాబట్టి వణుకుతాం. వణుకు ఎప్పుడు వణుకుతాం, మామూలుగా చలిస్తా చిల్లి అని వేయాలనుకుంటాం లేకపోతే కూలే ఏమని చెప్పి, కానీ చాలా చలి వచ్చి ఊహు అని చెప్పి ఇంట్లోకి వస్తాం కదా. ఆ మంట దగ్గరికి వచ్చేప్పుడు భోగి మంటలు వాటి దగ్గర వస్తుంటే పొద్దునే ఊహు అని చెప్పి ఇలా అనుకుంటాం. సో ఆ ఫీలింగ్ తేవడానికి హా అనే ప్రాసాక్షం గురించి ఇంత రాసి అహములు సన్నములయ్యను దహనము హితమయ్య దీర్ఘ దశలయ్య నిశల్ బహు శీతోపేతంబై యుహు అని వడకే లోకమురువీనాథ అని పోతన గారు రాసిన పద్యం అది. అంటే అంత పాపులర్ కాదు బట్ కానీ నాకు అంటే కొన్ని కొన్ని పద్య సాహిత్యం ఉన్నారు కదా, కొన్ని పద్యాలు ఏమైనా ఇటువంటి ఏమైనా చేసుకుందామా అని చెప్పి ఒక అలాగే పద్య సాహిత్యం గురించి నేను చెప్పట్లేదు, కొన్ని పద్యాలు నచ్చిన పద్యాల గురించి జస్ట్ చెప్తున్నాను. ఇది తర్వాత ఎప్పుడైనా చెప్తే ఇంకోటి ఇది పద్యమో కాదో మీరు చెప్పండి. అది రమణీయ పుష్పవనము. ఆ వన ముందు ఒక మేడ, మేడపైన అదొక మారుమూల గది. ఆ గత్తులు తీసి మెల్లగా 15 ఏళ్ల ఈడుగల బాలిక, పోలికేమో రాసిపిల్ల, చంకొదవేడు కాళ్లతోడ జంకొదవేడు కాళ్లతోడ దిగుచున్నది కిందకు మెట్ల మీద. ఇది ఇది పద్యం అంట, కరుణశ్రీ గారి పద్యము ఇది చంపకమాలలో. చూడండి, అది రమణీయ పుష్పవనమావనమందు ఒక మేడ, మేడపైన అదొక మారుమూల గది. ఆ గది తలుపులు తీసి మెల్లగా 15 ఏళ్ల ఈడుగల బాలిక, పోలిక రాచపిల్ల, జంకొదవెడు కాళ్ళతోడ
దిగుచున్నది కిందకు మెట్ల మీదుగా అంటే జస్ట్ ఒక సెంటెన్స్ని ఒక అద్భుతమైన పద్యంలో వృత్తము ఎతి ప్రాసలు పెట్టి అంటే వీటి వలన కొన్ని ఉంటాయి. ఇదేంటి, నేనొక పూల మొక్క కడ నిల్చి చివాలున కొమ్మ, అది ఉత్పలమాల. నేనొక పూల నేనొక అన్నందుకు ఏంటంటే నేనొక పూల మొక్క కడ నిల్చి చివాలున కొమ్మ వంచి గోరానెడునంతలోన విరులన్నీ జాలిగా నోళ్ళు విప్పి మా ప్రాణము తీతువాయనుచు బావురు మన్నవి కృంగిపోతూ నా మానసమందెదో తళుకుమన్నది పుష్ప విలాప కావ్యమై ఇందులో ఇది పుష్పలాభం ఫస్ట్ పద్యం. పుష్పలాభ కావ్యం అన్నాడు, పుష్పలాభం నాంది పద్యం లాగా నేనొక అని మొదలెట్టారు. అంటే పుష్పాల దగ్గర వెళ్తుంటే నేను వెళ్ళి తెస్తుంటే చెప్పిన దానికి రావాలి. సో నేనొక అన్నందుకు నెక్స్ట్ నా అనేది ప్రాస. సో నేనొక పూల మొక్క కడ నిలిచి చివాలను కొమ్మ వంచి గో తర్వాత నెక్స్ట్ లైన్ రావాలి. ఇది ఉత్పలమాల కాబట్టి గో అన్న తర్వాత ఇప్పుడు నెక్స్ట్ లేకపోతే ఏం చేయాలి ఏం అంటే చేసి తెంచాక పూల దగ్గర నుంచున్నాను పూలు మొక్క నుంచి తెంచాను అని రాయాలి. తెంచాను అని మీనింగ్ రావాలి. సో తెంచాను అంటే అక్కడ ప్రాసలో కూడా కలవాలి. సో ఇవన్నీ పెట్టినప్పుడు ఏం పెడితే బాగుంటుంది చూడండి, ఎంత బ్యూటిఫుల్ అంటే గోరు ఇలా తగిలితేనే పువ్వు బాధ ఆనేడు అని ఇచ్చింది. ఆనేడు అని వాడడం గురించి నేనొక అన్నప్పుడు ఆనేడు అని వాడగలిగారు. ఎందుకని బేసికల్లీ ఎతి ప్రాసలు ఉన్నందుకనే ఆ వర్డ్ వాడగలిగారు. అదే మామూలుగా ఇప్పుడు భావగతం రాస్తుంటే నిలిచాను పూల మొక్క కడ తెంచాను పూల అని సంథింగ్ అలా ఎదురు రాసేయచ్చు భావకవిత్వం లేకపోతే అంటే అది వచన కవిత్వం రాస్తుంటే అవి అద్భుతం మీనింగ్లో ఉండొచ్చు. కానీ ఎతి ప్రాసలో ఉండడం వల్ల అద్భుతమైన వర్డ్స్ వస్తాయి. సో దానికి ఇది. అలాగే ఇంకోటి మన నంది తిమ్మన గారి భారజాతాపహరణం, అందులో ఒక పద్యం ఉంది జలజాతాసన విన్నారు, జలజాతాసన వాసవాది సురపూజా భాజనంబై తనర్చు అంటే జలజాత అంటే మొదలెట్టాడు. జలజాత అంటే మన బ్రహ్మ వాళ్ళు జలజాత సన బ్రహ్మ తామర పూలంటి ఆసనం ఉన్న బ్రహ్మ వాసవాది, వాసవుడు అంటే ఇంద్రుడు, వాసవాది సురపూజ అంటే సుర అంటే దేవతలు, సురపూజ భాజనంబై తనర్చు అంటే వీళ్ళందరూ తన చేసి కొలిచే తర్వాత తనర్చు ఆగాడు. ఇప్పుడు ఎవరిని కొలుస్తున్నారు వాళ్ళు, శ్రీకృష్ణుడి గురించి రాయాలి ఆ పద్యం. సో తనర్చు కృష్ణుడు, కృష్ణుడికి ఏమిటి కృష్ణుడు అని రాయచ్చు లక్ష్మీ. ఇప్పుడు జల అన్నాడు కదా జలజాత, సో లా రావాలి. తనర్చు కింద వచ్చింది, నెక్స్ట్ ఏ వర్డ్ వాడాలని చూస్తే చూడండి ఇప్పుడు ఏమైనా కృష్ణుడు, కృష్ణుడి తన్నితే దానికి మనం రాస్తున్న పద్యం. సో తనర్చు కృష్ణుడు ఏమో కృష్ణుడు లక్ష్మీదేవని రాయలేము, కానీ అక్కడ భావం ఎలా రావాలి, ఈయన తల తన్నింది, ఆ తల ఎంత సున్నితమైందంటే అని మీనింగ్ వచ్చారా అనుకున్నాడు ఆయన. ఇప్పుడు నంది సున్నితానికి ఏం రాయాలి అర్థం కాదు. ఎందుకంటే ఓకే తనర్చు అంటే పువ్వు లాంటి తల, పువ్వు లాంటి సరిమోతాయంటే మరి కృష్ణుడు పువ్వు లాంటిది అంటే మరి బాగుంది, పువ్వు లాంటి తల కృష్ణుడు కంటే బాగుంది. అప్పుడు ఏం రావాడంటే జలజాతాసన వాసవాది సుర పూజ భాజనంబై తనర్చు లతాంతాయుదు కన్న తండ్రి. చూడండి అదేంటి లత అంటే తీగ, లత అంతంలో పువ్వు, పువ్వు ఆయుధం, లతాంతాయుదు పువ్వు ఆయుధం కలవాడు మన్మధుడు, లతాంతాయుదు కన్న తండ్రి. లత డెలికేట్, తీగనే డెలికేటు, దాని ఎండింగ్ పువ్వు ఇంకా డెలికేటు, దాన్ని ఆయుధంగా వేస్తుంది ఆ ఆయుధం ఇంకా డెలికేట్, అంటే పువ్వులతో వచ్చే బాణం కొడుతుంటే ఇంకా అది డెలికేటు. వాటి అంత డెలికేట్ వాటి ఆయుధం కలిగిన డెలికేట్ మనిషిని కన్న తండ్రి, కన్న తండ్రి, కన్న తండ్రి కూడా ఇప్పుడు దాన్ని ఏం చేసి శిరస్సును కొట్టింది అంటే లతాంతాయుధు కన్న తండ్రి శిరమచ్చో వామపాదమున్ తొలగం త్రోచే. సో ఇక్కడ ఇక్కడ కూడా ఎతిప్రాసం వల్ల లాతో రావాలి సెకండ్ది. సో అందుకని లతాంతాయుధుని వాడుకున్నాడు అంటే ఎతి ప్రాసలు ఉండడం వల్ల అంత అద్భుతమైన వర్డ్ వచ్చింది, లేకపోతే ఇంకోటి ఏదో రావచ్చు కదా ఇప్పుడు పద్యం రాస్తున్నప్పుడు. సో ఎతి ప్రాసలన్నీ అంటే శ్రీశ్రీ గారు చెప్తే శ్రీశ్రీ గారు కూడా రాశారు అన్నింటిలో, కానీ తర్వాత ఆయన ఎతి ప్రాసలు లేకపోతే ఛందస్సు వీటన్నిటికీ ఎగెన్స్ట్ అయిపోయారు. అంటే విశ్వనాథ్ గారితో కూడా వాళ్ళిద్దరికి ఫైనల్ తర్వాత దాంట్లో ఇచ్చాయి కదా అవసరం లేదు, కానీ ఆయన మాత్రా ఛందస్సు వాడారు, శ్రీశ్రీ గారు కూడా మాత్రా ఛందస్సు చాలా రాశారు. కానీ నేను అనుకునేది అంటే ఎతి ప్రాసలు ఛందస్సు
ఎత్తుకునే అదే వృత్తాలు ఏమి ఎత్తుకున్నారు, లేదా కందపద్యంలో చిన్న నీతి తొందరగా చెప్పాలంటే కనుక చిన్న చిన్న ఒరులేయవి యునరించిన నరవర అప్రియములవి మనము మునకగు ఆ పనులు చేయొద్దని తిక్కని రాశారు. అదేంటి నీతి అనేది షార్ట్ ఉంటే కందపద్యం. ఇప్పుడు కాంచనమయ వేదిక ఉంది కదా, కాంచనమయ వేదిక అది అది అంటే జెండాలు చెప్పాలి, అంటే ఉన్న వీరులందరికీ జెండాల గురించి వర్ణించాలి ఆ పద్యంలో. సో వర్ణించాలంటే ఏంటి, చిన్న కందపద్యంలో వర్ణించలేము. సో వృత్తాల్లో చేద్దామంటే ఇక్కడ నేను చెప్పాల్సిన ఐదారు జెండాల గురించి వర్ణించాలి. ఏమి ఐదారు జెండాలు అంటే అప్పుడు సీసపద్యం. సో సీసపద్యం అంటే ఫైనల్గా ఎండింగ్. సో ఈ విధంగా పద్యాలు వృత్తాలు వాటి ఉన్న జాతులు వాటిని ఛందస్సు వాటి మీద ఉన్న కమాండ్ ఉన్న వాళ్ళు దాన్ని వాడుకుని కావ్యాల్లో అద్భుతంగా వచ్చాయి దానివల్లే. అంటే అండ్ బేసికలీ కావ్యాల్లో వర్ణనలు ఎక్కువ ఇవన్నీ అంటారు కానీ పద్య సాహిత్యం గురించి మాట్లాడాలని చెప్తున్నాను. అష్టాదశ వర్ణాలు అంటారు, అంటే 18 types ఆఫ్ వర్ణాలు చేసినప్పుడు డెఫినెట్గా వర్ణాలు ఎక్కువ వర్ణాలు అనేవి ఎక్కువగానే అవుతాయి. సో దానికి సరిపడా పద్యాలు దానికి సరిపడా వృత్తాలు ఇవన్నీ ఎన్నుకుంటూ ఉంటారు. సో అది ఒకటి. ఇంకొక పద్యం ఇది కూడా ఈ పద్యం ఏనండి, ఎవరు రాశారో చెప్తే ఎవరు రాశారో కొంచెం గెస్ట్ చేయండి. వార్త ఎందు జగము వర్ధిల్లుచున్నది, అది లేని నాడు అఖిల జనులు అంధకార మగ్నులగుదురు, కావున వార్త నిర్వహింపవలయు నదిప. అంటే మీడియా ఎంత మీడియా గురించి కదా ఇది, అంటే మీడియా వార్త ఎందు జగం వర్ధిల్లుతుంది, అంటే మొత్తం మీడియా ప్రచారం మీదే బాబు జగంతా నడుస్తుంది. అది లేని నాడు అఖిల జనులు అంధకార మగ్నులగుదురు, అంటే అది లేకపోతే అసలు ప్రచారం లేకుండా వార్తలేం లేకపోతే మనుషులు అంధకారంలో వండిపోతారు, కావున వార్త నిర్వహింపవలేదు అందుకని బాబు ప్రచారం చెయ్యి అని చెప్తుంది. ఎవరు రాసి ఉంటారు, దేంట్లో రాసి ఉంటారు గెస్? శ్రీశ్రీ కాదు, ఒకటి క్లూ ఇస్తాను, వార్తల మీద ఎక్కువ బతికేవాడు ఎవడు? ఎవరు చెప్తున్నాడు? నెక్స్ట్ విష్ణువర్ధన్ నన్నయ్య వార్త, నన్నయ్య రాశారు ఇది చూడండి, ఎంత తెలుగు నన్నయ్య అర్థం కావు సంస్కృతాలు సమాచారం కూడా వాళ్ళకి. ఇది నన్నయ్య వార్తంలో ఇది ఎవరికంటే సభాపర్వంలో రాజసుయోగం చేసినప్పుడు చెప్తుంటే బాబు నువ్వు అందరికీ చెప్పుకోవాలని నారదుడు వచ్చి ధర్మరాజు ఇదే ఇది ఇది ఇంకో పద్యము, ఇది కూడా సీసపద్యము తేటగేది. చిన్న చిన్న చీమలు నోట మన్నును కొని తెచ్చి కట్టును అందాల పుట్ట చూడు, మిలమిల మెరిసెడు జిలుగు దారాలతో అల్లిన సాలీని ఇల్లు చూడు, గరిక పోచలు తెచ్చి తరుశాకకు తగిల్చి గిజిగాడు కట్టిన గృహము చూడు, తేనెటీగలు రూపుదిద్ది వృక్షాగ్రాన పెట్టిన తేనెయ పట్టు చూడు, చీమ వంటి మూగ జీవుల తమ నిత్య జీవనమున కళలు సృష్టి చేయ, మహిత బుద్ధిశాలి మానవుడే రీతి కళలు లేక బ్రతుకు గడపగలడు. ఎవరు రాసుంటాడు? ఎంత బ్యూటిఫుల్! చిన్న చిన్న చీమలు నోట మన్నును కొని తెచ్చి కట్టును అందాల పుట్ట చూడు, అంటే ఈజ్ టాకింగ్ అబౌట్ ద ఆర్ట్ అందాల పుట్ట. మిలమిల మెరిసెడు జిలుగు దారాలతో అల్లిన సాలీని ఇల్లు చూడు, అంటే మన దారాలతో అల్లుతున్నట్టు, ఇది ఇంకో ఆర్ట్. గరిక పోచలు తెచ్చి తరుశాఖకు తగిల్చి గిజిగాడు కట్టిన గృహము చూడు, ఇది ఇంకో ఆర్ట్ ఆర్కిటెక్చర్. తేనెటీగలు రూపుదిద్ది వృక్షాగ్రాన పెట్టిన తేనెయ పట్టు చూడు, అది అది కూడా ఒక పెడుతున్నాడు కదా. చీమ వంటి మూగ జీవులే తమ నిత్య జీవనమున కళలు సృష్టి చేయ, అది కళలు వాళ్ళు చిన్న మా చీమ లాంటి చిన్న చిన్న జీవులే సృష్టించగా, మహిత బుద్ధిశాలి మానవుడే రీతి కళలు లేక బ్రతుకు గడపగలడు, అంటే కలర్ గురించి చెప్తుంటే అది మామూలుగా ప్రాచీన సాహిత్యం ఇదంతా అని ఇప్పుడు వచన కవిత్వాలు ఇవన్నీ వచ్చి మంచి భావము భావకవిత్వం వీటి మీద ఎక్కువగా చేసి మన ప్రాచీన సాహిత్యాన్ని పక్కన పెట్టేశారు. అంటే యాక్చువల్గా ఎప్పుడైందంటే మన వీరేశలింగం గారు కానీ సిఆర్ రెడ్డి గారు కానీ వీళ్ళిద్దరూ అంటే ఇన్ఫ్లుయెన్స్ బై మన ఫారెన్ కల్చర్ కానీ అక్కడ ఇలా ఉండాలి ఈ టైప్లో. సో ఈ పద్యాలు ఇవన్నీ ఓల్డ్ ఇవన్నీ కాక దీంట్లో అసలు చెప్పింది ఏం లేదు, అన్ని
అన్ని వర్ణనలు విన్నలు వీటి గురించే ఇలా చెప్పుకుంటూ ఇవన్నీ ఇది పనికిరాదు. ఆయనకి నచ్చిన ఒకే వ్యక్తి తిక్కనట, ఆయన నచ్చిన ఒకే కావ్యం కళాపూర్ణోదయం. ఎందుకంటే కళాపూర్ణోదయం కొత్త, మిగిలినవన్నీ కాదంటే అలాగంటే ఏ కథైనా మహాభారతంలో ఉన్నదే బయట ఉంది, మహాభారతంలో ఏంది ఎక్కడ లేదు. సో ఆ విధంగా చెప్తుంటే మహాభారతం అనేది మొదటి కావ్యం ఉంది ఏం చేసినా కానీ. సో ఆ విధంగా వెళ్ళినప్పుడు అన్నీ పక్క ఇవన్నీ ప్రాచీన ఇవన్నీ వేస్ట్, వాటిలో ఏం లేదు, అభ్యుదయం ముందరికి వెళ్ళాలంటే ఏం అవసరం లేదు ఇలా అనుకుంటారు కదా. సో అది దాని గురించి నేను యాక్చువల్లీ నా అది ఎవరైనా అలా అన్నప్పుడు ఓల్డ్ అంతా వేస్ట్ అండి, అంత ఫ్యూచర్లో ఉంది, అంత పాతాన్ని ఏం చేసాం, దాన్ని వెళ్ళాడితే ఏం లాభం ఏమిటి అన్నప్పుడు నాకు శాస్త్రి గారు రాసిన ఒక పాట నాకు చాలా ఇష్టం. యాక్చువల్లీ సీతారామ శాస్త్రి గారు ఒక పాట ఆయన రాసిందంటే టీవీ సీరియల్కి వచ్చింది. ఇది ఏంటంటే ఓల్డ్ మీద బేస్ అయ్యే మన ప్రగతి ఉంది, అంటే పాతది లేకపోతే కొత్తది లేదు. సో అది ఆ ఒక పాట పాడతాను, ఇది అందరికి తెలిసిందే ఉంటుంది. ఏ దారము పంపంది వెళ్ళదే ఆ మబ్బుదాకా గాలిపటం, ఏ మార్గము ఏనాడు మరవదే ఈ మట్టితో తన చుట్టరికం, ఉన్నపాటుగా కలగలేదుగా చందమామనే చేరే జ్ఞానం, చిన్ననాటనే మొదలయిందిగా దాయిదాయనే ఊహాగానం, నిన్నంటే ఎన్నో ప్రశ్నల భారం మోస్తూ గడిచిన కాలం, వెన్నంటే ఆ బరువేగా చూపించింది నేడి తీరం. ఏ దారము పంపందే వెళ్ళదే ఆ మబ్బుదాకా గాలిపటం, అది ఎంత ఎంత బ్యూటిఫుల్ అంటే నిన్నది అసలు నిన్న ఉంటే నిన్న అడిగిన క్వశ్చన్ బట్టి మనం ఆన్సర్ చేసుకుంటూ వస్తేనే ఇక్కడికి ఇవాళ ఇక్కడికి వచ్చాం. నిన్ననే వదిలేస్తే అసలు ఏమవుతాం దానికి. నేడంటే ఎన్నో నిన్నను సంపాదించిన అనుభవ సారం, ఆ మాటే మళ్ళీ కొత్తగా చెబుతోంది అమ్మమ్మ .com. ఎందుకంటే అమ్మమ్మ .com అనే సీరియల్ రాశారు, కానీ దీని మీద చూడండి, నేడంటే ఎన్నో నిన్నలు సంపాదించిన అనుభవ సారం, అనుభవం గురించి చెప్తున్నాడు, నిన్నటి గురించి చెప్తున్నాడు, అందుకనే అమ్మమ్మ .com కూడా న్యూ అని చెప్పడానికని ఆయన రాశారు. అంటే ఆయన ఎన్నుకున్నది. సో ఇది ఇది నెక్స్ట్ రెండు చరణాలు. అప్పుడో ఎప్పుడో గతమే వెతుకు, సుడిలో పడితే సలహాడుకు, గడిచిన రోజులు తలవడమెందుకు, ఏ లాభం మనకు ఏ దిక్కులు తోచని చిక్కుల దారిని దాటిన నాటి స్మృతి, చూపదని ప్రగతి లక్షంటే తనకే తానై వెనుకకు జరిగిన ఒకటికి అర్థం, ఆ ఒకటే లేకుంటే సున్నాలెన్నున్నా ఎందుకు వ్యర్థం, లక్షంటే తనకే తానై వెనుకకు జరిగిన ఒకటికి అర్థం, ఆ ఒకటే లేకుంటే సున్నాలెన్నున్నా ఎందుకు వ్యర్థం, నేడంటే ఎన్నో నిన్నలు సంపాదించిన అనుభవ సారం, ఆ మాటే మళ్ళీ కొత్తగా చెబుతోంది అమ్మమ్మ .com. ఇందులో అది లక్షంటే అది అద్భుతంగా అది సూపర్ రాసి అనిపిస్తుంది. సీతారామ శాస్త్రి అదే అదే చెప్పారు ఫస్ట్, అదే చెప్పి అంటే పాత వాటిని అందరూ వదిలేసారని చెప్తే పాత గ్రేట్ అని రాయడానికి ఒక పాట రాస్తుంది. నెక్స్ట్ గుహలే గృహమై ఒదిగే బ్రతుకు, మహలే నెలవై ఎదిగే వరకు, ఏ ఆలోచన వేసిందో కదా ఎప్పుడో ముందడుగు, ఆ రాతి యుగాలను నేటి సుఖాలుగా మలిచిన ఆశలకు, మొదలేదో అడుగు వేగంగా రివ్వు రివ్వున గాల్లో దూసుకుపోయే బాణం, తనను వదిలిన విల్లేదంటే ఏమో అంటే చేరదు గమ్యం, నేడంటే ఎన్నో నిన్నలు సంపాదించిన అనుభవ సారం, ఆ మాటే మళ్ళీ కొత్తగా చెబుతోంది అమ్మమ్మ .com. ఏ దారమో పంపంది వెళ్ళదే ఆ మబ్బుదాకా గాలిపటం. ఇందులో అన్నీ ఆయన రాసినవన్నిటి కూడా అంటే ఓల్డ్ మీద బేస్ అయ్యే ఇక్కడికి వచ్చాం. సో ఇవాళ మనం చేసేది కూడా రేపటి దానికి మార్గం అవుతుంది. సో ఏదైనా కానీ పాతదాన్ని విస్మరించద్దు, కొత్తదాన్ని మనం నిర్మించవచ్చు కానీ పాతను విస్మరించద్దు.
అది. దాంతో నా పద్యాలు ఈ మహాభారతం పద్య సాహిత్యం మీద కూడా నాకు ఇంట్రెస్ట్ పడి పెరిగింది. ఎందుకంటే అందులో ఎంత ఉందంటే నిక్షిప్తమయ్యి అవన్నీ వదిలేసామో అనిపిస్తుంది మనకి. మహాభారతం తీసుకున్నా కానీ కుమార సంభవం ఎన్ని ఎన్ని గ్రంథాలు ఎన్ని కావ్యాలు పక్కన పడేసి ఏదో జస్ట్ కొంచెం మామూలుగా ఎప్పుడున్న ఈ ఫిలిం సాంగ్స్ కానీ ఏవైనా స్టోరీస్ కానీ వాటి చిన్న చిన్న వాటిని మన తృప్తి అనేది మనిషి తృప్తి అజరామరమై ఎక్కువ 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 అవ్వాలి తప్ప, కానీ తృప్తి పడేది ఇంకా మరి చిన్న చిన్న వాటి ఇంకంటే మీడియాక్రిటీ ఈజ్ బీయింగ్ కన్సిడర్డ్ యాజ్ ఎక్సలెన్స్ అనిపిస్తుంది. ఈ పద్య కవిత్వం గురించి ఇంకోటి మన విశ్వనాథ్ గారిది ఈ పద్యము, ఇది ఎంత అద్భుతమైన పద్యం అంటే రావణుడు తను వాళ్ళు ఇంద్రజితులు అందరూ చనిపోతే ఇంకా రావణుడికి పిచ్చెక్కిపోయింది. కోతులు ఈ కోతుల నా ఇంత సైన్యాన్ని లేకపోతే నా ఇంద్రజితులు చంపేశారు, కుంభకర్ణుని చంపేశారు, కోతి ఈ కోతిని నన్ను చంపేశాను చెల్లరైపోదామని వచ్చామండి. ఈ కోతి మోకాలు అందరినీ చెల్ల మొత్తం చెల్లా చెదురు చేసి వీళ్ళందరినీ చంపాడని అంత కోపంతో దిగాడు అనమాట. దానికి పద్యం రాశాడు ఏంటంటే రావణుడు వచ్చి కోతుల్ని కొడుతున్నాడు, అంటే కోతులు బాణాలతో కొడుతున్నాడు అనమాట. సో దానికి ఈ పద్యం రాశాడు. ఈ పద్యం వేదాక దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎంత అద్భుతం అంటే దాంట్లో ఉన్న మీనింగ్ విశ్వనాథ్ గారు రాసింది, ఆయనకంటే రాముడు కానీ రామాయణం కానీ వాటి మీద ఎంత ఇష్టం ఉందానికి. రక్షశరాంత కార్యముగ చెవులు తెగిపడిన సంగీతము పాడెనొకడు అసురేశ్వరుని వ్రాలుటం మూరు వలను ఛేదించ మధ్యల వాయించనొకడు అసుర శరాళి సర్వాంగములను రట్టు సేయగా నాట్యము చేసెనొకడు అరచేతులను దైత్యవరుడు మండింపగా విలవిల తాళంబు వేసెనొకడు రామభూపాల రాగ పర్యాప్త గడులు వేల కొలిదిగ పాడిరి వెనుక హంగు రావణుండు శరాంత కార్యముగ రామ భజన చేయించే వానర వ్రజము చేత. చూడండి, రక్షశరాంత కార్యముగ చెవులు తగిపడిన సంగీతము పాడినప్పుడు పట్టగానే చెవులు చెవులు తగ్గుతాయి కోతులకి, రామ 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 అంటాడు వాడు కోతులు కదా రాముడే, రామ 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 చెవులు పట్టిన ఒకళ్ళ అంటే ఈ చెవులు అంటే రామ అంటాడు అలా పండుతో సంగీ అంటే అందుకనే రక్షశరాంత కార్యము చెవులు తగ్గిపడిన సంగీతము పాడినప్పుడు అంటే రామా అన్నాడు చెవు తగ్గని రామా ఇలా అన్నాడు. ఇంకా నెక్స్ట్ అసురేశ్వరుని వ్రాలుటం ఊరువులను చేయదేమక మధ్యలో వాయించబడి ఇక్కడ ఊరుటములు అంటే మన తోడలు పిర్రలు అని ఇలా కొట్టుకుంటే అది మధ్యలో వాయించినట్టుగా ఇలా ఇలా కొడుతుంటే మధ్యలో అంటే అసురేశ్వరుని రాలుటం మూరువులను ఛేదించగా మధ్యలో వాయించను ఒకడు ఇది మధ్యలో అన్నాడు. నెక్స్ట్ అసుర శరాళి సర్వాంగములను రట్టు చేయగా నాట్యం చేసే ఇక్కడ అన్ని కొడుతుంటే ఇక్కడ రామ 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 ఇలా అది మూడు అది. నెక్స్ట్ ఇది అరచేతులను దైత్యవరుడు మండింపగా విలవిల తాళం వేశాడు, విలవిల తాళం వేశాడు. ఫస్ట్ ఏమో సంగీతం, నెక్స్ట్ మధ్యలో, నెక్స్ట్ ఏమో నాట్యం, నెక్స్ట్ తాళం. అంటే ఏంటి, ఒక సంగీత కచేరి నాట్య కచేరి అయిపోతుంది అక్కడ. దానికి ఏం రాస్తాడు, ఇది ఆయన ఉద్దేశం అదనమాట. రావణుడు వచ్చి కోతులు కొడుతున్నాడు, రామా అని ఇలా సంగీతం ఒకడు, రామా ఇలా కొట్టుకుని ఒకడు, రామా రామ అని ఇంకొకడు, రామా రామా ఇలా అవుతుంది. అది దానికి ఏం రాస్తాడు, రామభూపాల రాగ పర్యాప్త గడులు వీళ్ళందరూ ఉంటున్న రామా 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 రామ అనేది రామభూపాల అది భూపాల రాగలు అంటే మేలు కొలుగుతున్నాయి, భూపాల రాగ పర్యాప్త గడులు వీళ్ళ కంఠాల నుంచి రామ రామ అనేది ఏమవుతున్నాయట వేల కొలదిగా పాడి అంటే వీళ్ళందరూ రామ 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 అంటే వేల కొద్దిగా అంటే అందరినీ కొడుతున్నాడు వేల కొద్దిగా పాడేట ఏంటి. వెనుక హంగు రావణుండు, వెనకాల హంగ్ అంటే మాస్టర్ ఆర్కెస్ట్రా ఉంటాడు, ఆర్కెస్ట్రా మాస్టర్ బాణాలు వేస్తుంటే ఆర్కెస్ట్రా అంటే ఈ మోడర్న్ టైం కదా. విశ్వనాథ్ గారు వచ్చేప్పుడు ఆర్కెస్ట్రా మ్యూజిషియన్లు వాళ్ళు మ్యూ డైరెక్టర్ వచ్చాడు ఇలా అంటే ఇలా అంటే నువ్వు పాడరా రే నువ్వు పాడు నువ్వు పాడు రే నువ్వు పాడు రామా రే నువ్వు డాన్స్ అని చెప్తాడు కదా ఇప్పుడు ఇలా అంటాడు అలా అంటూ ఉంటే దానికి రామభూపాల రాగ పర్యాప్త గళులు వేల కొలదిగ పాడిరి వెనుక హంగు రావణుండు శరాంత కార్యముగ అంటే శరాంతం అంటే బాణాలతో బాణాల ఎడ్జులతో ఇలాంటి శరాంత కార్యముగ రామ భజన చేయించే వానర వ్రజము చేత అంటే వాడు వచ్చి చంపేద్దాడని కూతురు వస్తే ఫైనల్గా ఆయన ఏది అంటే రామ భజన చేయించాడు అంటే వాడు కోరుకునేదే చేయించాడు, యుద్ధం చేసినా కూడా రామ భజన చేయించాడు. ఈ పద్య ఎంత అద్భుతం రాసింది. కార్యేష్ దాసి, కరణేష్ మంత్రి, రూపేచ లక్ష్మి, క్షమయా ధరిత్రి, భోజేషు మాత, శయనేషు రంభ, షట్కర్మ షద్ధర్మ షట్కర్మయుక్త షట్కర్మ షద్ధర్మ యుక్తాకుల ధర్మపత్ని అంటే రెడీ మగవాడికి కూడా అది తెలుసుగా మీరు. కార్యేషు యోగి, కరణేషు దక్ష, రూపేచ కృష్ణ, క్షమాయతు రామ, భోజ్యేషు తృప్త, సుఖదుఃఖమితం షట్కర్మయుక్త కలుధర్మనాథ. మేము కూడా ఉన్నాం, మాకు కూడా ఉన్నాం, వాడు ఉత్తమ భర్త మేమంటే.
బోధన గురించి చెప్తున్నాం కదా, బోధన జాతీయాలు వాడారు కదా, ఊరకరారు మహాత్ములు అనేది బోధన కాదు. ఊరకరారు మహాత్ములు వా రథముల ఇండ్ల కడకు వచ్చుట ఎల్లం కారణము మంగళము, ఎల్లం కారణము మంగళములకు నీరాక శుభంబు మాకు నిజము. మహాత్మా అంటే ఊరకరారు మహాత్ములు అనేది మనం అర్థం. యాక్చువల్లీ ఇది అంతటికీ షార్ట్ ఫామ్ ఊరకరారు మహాత్ములు. ఎందుకంటే ఊరకరారు మహాత్ములు వారు అధముల ఇండ్ల కడకు వచ్చుట ఎల్లం కారణము మంగళము. అంటే ఏమి ఏం లేని వాడి దగ్గర దీనాల దగ్గరికి వస్తుంటే మంచిది అన్నట్టు అది రాశాడు. నీ రాక శుభంబు మాకు నిజం మహాత్మ. ఇది కంద కందపద్యం. నీతులు ఎప్పుడు అని కందపద్యం ఉంటాయి కదా. నేను ఇంకా నిష్క్రమిస్తాను.